हेलो हेलो नमस्कार अंडी पेर चेप्पंडी सर। सर, ना पेर राधाकृष्ण अंडी, राधाकृष्ण गारु एक्कडि नुंचि कॉल चेस्तुन्नारंडी? हैदराबाद वनस्थलपुरम। एवरि गुरिंचि तेलुसुकोवालि? నా గురించి అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా మీది? 1993 అండి, 1993। చెప్పండి నెలను, తారీఖు కూడా చెప్పండి। 13వ తారీఖు, 4వ నెల, 4వ నెల 13వ తారీఖు। అవునండి, పుట్టిన సమయం చెప్తారా? తెల్లవారుజామున 5 గంటలకి। తెల్లవారుజామున 5 గంటలు? ఏ ఊర్లో పుట్టారండి? అవునండి, ఏంటండి? ఏ ఊర్లో పుట్టారు? ఇక్కడ వనసల్లి, సారీ మన దేవరకొండ। దేవరకొండ? సరే సరే, మా మనతో పాటు గురువు గారు ఉన్నారని మాట్లాడండి మీ సమస్య గురించి। నమస్కారం గురుగారు। మహాదేవ శ్రీ మాత్ర నమః। చెప్పండి। నాకు ఏదైనా వర్క్ చేస్తే, ఏదైనా వర్క్ వర్క్ లోకి వెళ్తే వర్క్ సరిగా అవ్వట్లేదు, మనం అనుకున్న ప్లాన్ లాగా జరగట్లేదు సార్। ఓకే, అలాగే నేను ఏదైనా పని తలపెట్టా అది జరగట్లేదు సరిగా। ఓకే, అన్ని సమస్యలే ఉన్నాయి, ఇంట్లో చదువులో అన్ని, డబ్బులు కూడా చేతిలో ఎప్పుడు నిలబడవు, ఎన్ని సంపాదించినా అంతే కనపడకుండా ఇదే। నాకు ఒక రెండు క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వండి। చెప్పండి। 2023 2022 నెల కానీ, 2022 జనవరి ఫిబ్రవరి మార్చ్ నుండి 2023 మొదటి నెల రెండు నెలల లోపు ఏమైనా హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అవ్వడం కానీ, మీకు హెల్త్ ప్రాబ్లం రావడం కానీ ఎవరికైనా జరిగిందా? 2022లోనా అండి? 22 మా జనవరి ఫిబ్రవరి మార్చ్ నుండి 2023 జనవరి ఫిబ్రవరి మార్చ్ లోపు ప్రాబ్లం అంటే హాస్పిటలైజ్డ్లు డబ్బు ఖర్చు ఎవరికైనా ఖర్చు పెట్టాను ఆ టైంలో। అండ్ 2019 ఎండింగ్లో స్థాన చలనం కానీ, ఇల్లు చేంజ్ కానీ, ప్రదేశ మార్పు కానీ చేసి ఉన్నారా? ప్రదేశం మార్పు అంటే ఏం లేదు, ఇక్కడ ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేవాళ్ళు, తర్వాత ఊరికి వెళ్ళాను అన్నమాట మా ఇంటికి। రైట్, 2021లో ఏదైనా జాబ్ రావడం కానీ, జాబ్ కోల్పోవడం కానీ జరిగిందా? 21, 22, 21లో రావడం కానీ కోల్పోవడం? తప్పకుండా, మీరు కాస్త 2024 ఈ 2023 ఈ ఎండింగ్ దాకా కూడా వెయిట్ చేయండి। వెయిట్ చేయండి అనే దానికంటే కూడా మీరు 1, 2, 3 విష్ణువుకు సంబంధించినటువంటి ఆలయంలో చక్కగా కూడా ఒక 21 వారాలు, 21 రోజులు, అంటే 21 శనివారాలు, ప్రతి శనివారం లేదా 21 రోజులు కంటిన్యూగా వెళ్ళండి గురుగారు। వెళ్ళి ఆ యొక్క అంటే ఈ మధ్యలో వచ్చేటువంటి శనివారాలు, 21 రోజులలో మధ్యలో వచ్చేటువంటి శనివారాలు ఎస్పెషల్లీ ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి చక్కగా కూడా ఇంకా పూలమాలలు కానీ, తో పూజ కానీ ఇట్లా చేసుకోండి। అండ్ మీరు ఖచ్చితంగా కూడా ధ్వజస్తంభం వద్ద దీపారాధన చేయండి 21 రోజులు కూడా। కాస్త వెసులుబాటు కానీ మీకున్నటువంటి సమస్యల నుండి కాస్త ఎంతో కొంత రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది। ఎంత ఉన్నా కూడా 2024 2వ నెల నుండి అద్భుతంగా ఉంది, అప్పటిదాకా కాస్త వెయిట్ చేయండి మీరు 2024 రెండు నెలల దాకా వెయిట్ చేయండి। ఎందుకంటే ఎవరైనా కూడా కర్మ అనేటువంటిది అనుభవించాల్సి వస్తుంది, మంచి కర్మ అయినా చెడ్డ కర్మ అయినా। మంచిగా ఉన్నప్పుడు మనం మంచి కర్మ అనేటువంటిది తీసుకున్నాము, చెడుగా ఉన్నప్పుడు చెడు కర్మ కూడా తీసుకుందాం। వీటితో పాటుగా రెమెడీ చేసుకోండి చక్కగా కూడా, మీరు వెంకటేశ్వర స్వామి కావచ్చును లేదా శ్రీరాముని ఆలయం కావచ్చును, విష్ణు ఆలయాలు, లక్ష్మీ నరసింహస్వామి, ఏదైనా కూడా విష్ణు ఆలయాలను మీరు సందర్శించండి। విష్ణు ఆలయాలలో ప్రసాదాలకు ఏదైనా డొనేట్ కానీ ఏమైనా మీ శక్తి కొలది చేసుకుంటూ ఉండండి। ఈ 6 నెలలు కూడా సేఫ్ సైడ్గా ఉంటారు, అటు పిమ్మట ఏం చేసుకోకుండా బాగుంటుంది। ఉన్నారా? శుభమస్తు గురుగారు ఇంతాక అదే ఇదే ఇదే